కోనసీమ చిన్నారికి సీఎం సాయం బావిలోకి కారు ఇంట్లోకి బస్సు విశాఖలో చిట్టీల మోసం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలన్నీ జస్ట్ 30 సెకండ్స్ లో ఇప్పుడు చూసేద్దాం అరుదైన వ్యాధితో బాధపడుతున్న కోనసీమ చిన్నారి హని సీఎం జగన్ను కలిసింది తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకుంది హనితో కలిసి సీఎం జగన్ను కలిసిన చిన్నారి తల్లిదండ్రులు చికిత్సకు కోటి రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు చికిత్స తర్వాత ఆరోగ్యంగా ఉల్లాసంగా కనిపించిన హనిని చూసి సంతోషం వ్యక్తం చేశారు చిన్నారిని పలకరించి ఆశీర్వదించారు అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనికి చికిత్స చేయించడంతో పాటు నెలకు 10000 రూపాయల పెన్షన్ అందిస్తుంది ప్రభుత్వం హనికి అవసరమైన ఇంజెక్షన్లు విదేశాల నుంచి తెప్పిస్తున్నారు సీఎం జగన్ చొరవతోనే చిన్నారి హని కోలుకుంటుంది పప్పు చీటీల పేరుతో కోటి రూపాయలు కొల్లగొట్టారు కేటుగాళ్ళు దాదాపు 2 కోట్ల రూపాయలు మోసం చేసి జెండా ఎత్తేశారు విశాఖలో జరిగిన ఈ భారీ మోసం స్థానికంగా కలకలం రేపింది సంక్రాంతి పండుగ పేరుతో పప్పు చీటీలు వసూలు చేసి మోసం చేశారు నిర్వాహకులు దాంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు దేవియన్ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి అందుద్వారా తన చీటీలు ఎత్తుతుందంటే కట్టేవండి మా ద్వారా వేరే ఒకరు కట్టారు నెలకి 150000 కట్టివ్వరమండి మేము మొత్తం అందరివి కూడా 10వ తారీఖు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదండి బాధితుల ఫిర్యాదుతో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు గోపాలపట్నం పోలీసులు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లాలో ఎగ్జామ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంపై దాడి కలకలం రేపింది ఇచ్చోడ మండలం కేంద్రంలో ఫ్లయింగ్ స్క్వాడ్ పై అటాక్ చేశారు అగంతకులు డిగ్రీ సెమిస్టర్ పరీక్షల తనిఖీ కోసం వస్తున్న అధికారులపై రాళ్లతో విరుచుకుపడ్డారు ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి దాడి జరిగినప్పుడు కారులో 3 అధికారులు ఉన్నారు ఆ 3కి స్వల్పంగా గాయాలయ్యాయి ఈ ఘటన పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం దాంతో దాడి చేసింది ఎవరనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అయితే ఇచ్చోడలో ఒకే రోజు 20 మందిని డిబార్ చేయడంతో వాళ్లే ఈ పని చేస్తుంటారని అనుమానిస్తున్నారు దాంతో డిబార్ అయిన విద్యార్థులను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు ఖమ్మం జిల్లాలో 2 డిఫరెంట్ యాక్సిడెంట్స్ దడపుట్టించాయి ఒక చోట ఆర్టీసీ బస్సు ఇంట్లోకి దూసుకెళ్తే మరో చోట బావిలోకి బోల్తా కొట్టింది కారు వైరా మండలం పాలడుగు దగ్గర లారీని తప్పించిపోయి రోడ్డు పక్కన ఇంట్లోకి దూసుకెళ్లింది బస్సు దాదాపు సగం బస్సు ఇంట్లోకి వెళ్లిపోయింది ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు ఇక తల్లాడ మండలం వెంగన్నపేట దగ్గర కారు బావిలోకి దూసుకెళ్లింది రోడ్డుపై గేదెలు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగింది గేదెలను తప్పించిపోయి రోడ్డు పక్కన ఉన్న బావిలో దూసుకెళ్లిపోయింది ఈ ఇన్సిడెంట్ లో స్వల్ప గాయాలతో బయటపడ్డారు కార్ డ్రైవర్